బై టూ థౌజండ్ ట్వంటీ టూ డబులింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ అయిందా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మీరు అయిందా రైతుల పెట్టుబడి రెట్టింపు చేస్తారు ఎరువుల ధరలు పెంచి డీజిల్ ధరలు పెంచి దునుకానికి పైసలు పెంచి వారి కోతల యంత్రాలు పై పెంచి అన్ని పెంచి నాశనం చేసి పెట్టుబడి రెట్టింపు చేసిందే తప్ప రైతుల ఆదాయం రెట్టింపు చేయలే మీరు రెట్టింపు చేస్తే రైతులు ఏమన్నా పిచ్చోళ్ళ ఏకసాల తక్ ఏమో ఆందోళన కట్టతారే भारत के किसान ठंड में धूप में बारिश में एक साल तक क्यों आंदोलन कर रहे थे क्या किसानों को कुत्ता काटा था अन्य अबदम हाउसिंग फॉर ऑल पच्ची बोकस ये आई दे हाउसिंग फॉर ऑल बाय 22 हाउसिंग फॉर ऑल ఇది గోల్ మాల్ అని నేను అంటున్నా వాస్తవం కాదా ప్రతి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తాం నల్లధనం తెస్తాం తెచ్చిండ్రా చెప్పిన నల్లధనం దేలే ఉల్టా మీ హయాముల్ని అతి ఎక్కువ బ్యాంక్ మోసగాలందని విదేశాలకు పంపించారు మీరు వాళ్ళ పేర్లు ఏంటంటే ఉన్నాయి అన్ని నీరవ్ మోదీ మన్ను మోదీ ఎవడో షోక్సీ బీక్సే ఆ పేపర్లలో వస్తాయి ఆ విజయ్ మాల్యా ఇంకెవరో ఉన్నాడు గజ దొంగలు బ్యాంకు ద్రోపిడి కాళ్ళు బ్యాంకులను ముంచిన వాళ్ళు అందరూ మీ హామంలో వేరే దేశంలో పోయి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బ్లాక్ మనీ కాళ్ళందరినీ బయటికి మంపిన గనులు మీరు మీరు బ్లాక్ మనీ తేలే పదిహేను రూపాయలు కూడా వనకీయలే పదిహేను లక్షలు ఇస్తామని పచ్చవద్దాలు చెప్పారు మీరే కదా చెప్పిన పదిహేను లక్షలు ఇస్తామని మేం చెప్పలే కదా అన్ని అండి దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది పదిహేను లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు దేశంలో పదిహేను లక్షలు మా లెక్క కాదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కని పదిహేను లక్షల ఉద్యోగాలు కూడా ఖాళీ ఉంటే మేము తెలంగాణలో ధర్నా ముఖానికి కట్టి మొక్కానికి ధర్నా ఎత్తాడు ఇప్పుడు చేస్తాం ధర్నా ఎంత ఎంత అధ్వానం మంది మీద వాడు చేసినట్టే నేను చెప్పేది ఇదే చాలా దారుణమైనటువంటి పద్ధతిలో పచ్చ వద్దాలు ఈ దేశాన్ని చెప్తున్నారు ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు